అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే పోయిన నెల 25వ తేదీన మన పోతురాజు గంటి దగ్గర శ్రీరామ్ ఏజెన్సీస్ షాపులో రాత్రి షట్టర్ బలవంతంగా షట్టర్ పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో సుమారు 15,35,000 రూపాయల అఫెన్స్ జరిగింది, మొత్తం క్యాష్ రూపంలో జరిగింది. దాని మీద ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఇది అంటే 15,35,000 కాబట్టి పెద్ద అమౌంట్, గ్రేవ్ కేసు కాబట్టి జిల్లా ఎస్పీ, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ సూడి గారి ఆదేశాల మేరకు మనం క్రైమ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది, టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేసు ఇండెక్ట్ చేయడం కోసం. ఇందులో భాగంగా సిసిఎస్ డిఎస్పీ గారు జగదీష్ నాయక్ గారు, అట్లాగే చీరాల సబ్ డివిజన్ పరిధిలో సిఐలు ఎస్ఐలు టీములుగా వేసుకొని ఆ కేసును ప్రిస్టేజ్గా తీసుకొని డిటెక్ట్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంటే 3వ తేదీన, ఈ నెల 3వ తేదీన ఈరోజు ఆ కేసులో ఉద్దాయులైన కారుటూరి సాయి సూర్య తేజ, అలాగే బెల్లంకొండ విజయ కృష్ణ అనే వాళ్లను మన అద్దంకి సిఐ గారైన కృష్ణయ్య మరియు అతని సిబ్బంది ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో కొంగపాడు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసి తీయటం జరిగింది. ఆ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు మన అద్దంకిలో జరిగిన శ్రీరామ్ ఏజెన్సీలో జరిగిన దొంగతనంతో పాటు ఇంకా 7 దొంగతనాలను అంగీకరించడం జరిగింది. ఆ 7 కూడా మన బాపట్ల జిల్లాలో పర్చూర్లో 2 షట్టర్ల అఫెన్సులు, అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఒక ఎలక్ట్రానిక్ షాపులో కూడా ఇదే రకమైన అఫెన్స్ చేసి, కోవూరు జిల్లాలో కూడా ఒక ఆల్టో కారు దొంగతనం చేయడం జరిగింది. తర్వాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన స్విఫ్ట్ డిజైర్ కారు కూడా దొంగతనం చేసి, ఆ దొంగతనం చేసిన కారులో అతను ప్రయాణాలు చేస్తూ వినుకొండలో ఒక షాపులో, అట్లాగే పొదిలిలో, అట్లాగే మన అద్దంకిలో కూడా ఆ దొంగతనం షట్టర్ అఫెన్సులు చేసి దాదాపు 20 లక్షల పైబడి సొత్తు దొంగతనం చేశాడు. ఈ కేసులో భాగంగా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో అతను ఆ 15 లక్షల రూపాయలు తీసుకొని దాంతో అతని దగ్గర మనం 12,25,000 రూపాయలు, అదేవిధంగా అతను ఆ డబ్బుతో దొంగిలించిన డబ్బుతో కొనుక్కున్న టీవీని, అట్లాగే సౌండ్ సోనీ సౌండ్ బాక్స్ని, అట్లాగే ఈ 4 సెల్ ఫోన్స్ని సుమారు ఆ కేసు వరకు అంటే అద్దంకి పోలీస్ స్టేషన్లో జరిగిన కేసుకు సంబంధించి 13,37,000 రూపాయల సొత్తును రికవర్ చేయడం జరిగింది. అట్లాగే కోవూరు పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనానికి సంబంధించి కారు దొంగతనం, అది ఆల్టో కారు, దానిని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన స్విఫ్ట్ డిజైర్ కారు యొక్క కారుని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక షాపులో ఇంజన్ ఆయిల్ బాటిల్స్, 7 లీటర్ల బాటిల్స్ని రికవరీ చేశారు. అట్లాగే పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి ఒక సోనీ టీవీని రికవరీ చేయడం జరిగింది. అట్లాగే పర్చూర్లో 2, దర్గామీట నెల్లూరు జిల్లా దర్గామీటలో జరిగిన అఫెన్స్కి సంబంధించి కొంత సొత్తుని రికవరీ చేయడం జరిగింది. అంటే మొత్తం సుమారు 18,14,000 రూపాయల
విలువ చేసే సొత్తుని ఆ ముద్దాయి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయి అయిన కారుటూరి సాయి సూర్యతేజ ఇతనిది ఆత్రేయపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామము. ఇతను 2019 నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. దుర్వ్యసనాలకు అలవాటు పడి రాత్రిపూట ఈ గ్యారేజ్లు షట్టర్ కారు షాప్స్ ఏదైనా ఉంటే ఆ గ్యారేజీలు తలుపులు పగలగొట్టి కార్లు అట్లాగే షాపుల్లో పెద్ద పెద్ద షాపులు ఎంచుకొని రెక్కీలు చేసి షాపులు ఎంచుకొని వాటిని రాత్రిపూట వచ్చేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇతను 2019 నుంచి ఇప్పటిదాకా సుమారు 20 కేసులు చేసి ఇప్పుడు ప్లస్ ఈ నెల లాస్ట్ మంత్ అంటే నవంబర్ 9వ తేదీన చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయిపోయి అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 8 కేసులు చేయటం జరిగింది. 8 దొంగతనాలు చేశాడు. ఇతని మీద 5 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇతర జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. అట్లాగే మన ఈ మన జిల్లాకి అతను జైలు నుంచి రిమాండ్ అయిన తర్వాత 8 కేసుల్లో మనం ఆ సొత్తు రికవరీ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.